సికింద్రాబాద్ పీసీ కాలేజ్ సెంటర్ వద్ద ఓ అభ్యర్థి లేటుగా వచ్చాడు. లోపలికి అనుమతించకపోవడంతో గోడ దూకి లోపలికి వెళ్ళాడు అతడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. हईदराबाद सो रूल एग्जाम टाइम अट्ठी पंपे स्टूडेंट गोड़ दूकी लोपल के ले प्रयत्न सो तन परिस्थिति ला उंदी एसआरटाज ग्रूप वन एग्जाम संबंधी मेन्स की संबंधी एग्जाम प्रशांत वातावरण में जरूरी जीवो नंबर 29 रीशेड्यूल चेयरनि को मंदिर अभ्यर्थु आंदोलन व्यक्तम चैप्य सुप्रीम कोर्ट तीर्पिच्चिन नेपथ्य ग्रूप वन एग्जाम प्रशांत वातावरण में जरूरी अच्छे निमिषम लेट निबंधन अच्छे अमल में उपथ्य इप्के कोटी विवेकवर्धिनी कलाशाल अच्छे अभ्यर्थि एवरो अभ्यर्थि कोई लेट तो अधिकार तालम वेस पैस्थित कभ्यर्थु एंत बतिमलाड़ना सर अभ्यर्थि लपल की अमति चेयले अंतका सिकींद्राबाद पीजी कलाशाल संबंधी अभ्यर्थि अच्छे लेट रूम निमशा लेट लाव अभ्यर्थि लपल की अलो चेयले आलो नेपथ्य अभ्यर्थि एवरो अभ्यर्थि गोड़ दूकी लपल के प्रयत्न चैारो अभ्यर्थि पुलिस अदपनी पोली स्टेशन के अच्छे तरह पैस्थिंदी अच्छे चाल संवसाल कष्ट इकड़की अंत चुनी एग्जाम की प्रिपेर मम्मी लपल की अलो चयी अटू अभ्यर्थु अधिकार बतिमला पैस्थिता होना सर अधिकार 1:30 की खचिता गेट क्लोजा चपादे मुझे इंस्ट्रक्षन इच्छारो आ इंस्ट्रक्ष प्रकार గేట్లైతే మూసివేయడం జరిగింది. తర్వాత ఎవరి కూడా అలో చేయడం లేదు. అయితే ఒక వివేకవర్ధిని కళాశాలలో ఒక అభ్యర్థి ఎవరైతే అభ్యర్థి ఉంటారో ఆ అభ్యర్థి కూడా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ మర్చిపోవడంతో కూడా ఆ అభ్యర్థిని తిరిగి వెనక్కి పంపించడం జరిగింది. తిరిగి పంపించిన నేపథ్యంలో ఆ అభ్యర్థి పరిగెత్తుకుంటూ వెళ్ళి జిరాక్స్ సెంటర్లో ఆ ప్రింట్అవుట్ తీసుకొని ఒక ఏదైతే కలర్ జిరాక్స్ ప్రింట్అవుట్ ఒరిజినల్ ఐడి తీసుకొని అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థి లోపలికి అలో చేశారు. ఖచ్చితంగా 1:30కి మేము గేట్ క్లోజ్ చేశాము అయితే ముందస్తు అధికారులు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే గేట్లైతే క్లోజ్ చేశామంటూ కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. చాలామంది అభ్యర్థులకు సంబంధించిన ఫ్యామిలీ కూడా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీరు 200 మీటర్ల తర్వాతనే ఉండాలి, ఎవరు కూడా లోపలికి అలో లేదు, ఆ 200 మీటర్ల తర్వాతనే మీరందరూ కూడా వెయిట్ చేయాలి, ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అలా అభ్యర్థులను మాత్రమే లోపలికి పంపిస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ప్యాడ్లకు సంబంధించి వాటర్ బాటిల్ కానీ ప్యాడ్ కానీ వాచ్ కానీ సెల్ ఫోన్ లాంటి ఎట్లాంటివి సంబంధించి అభ్యర్థుల దగ్గర కేవలం హాల్ టికెట్, ఒరిజినల్ ఐడి ప్రూఫ్, అంతేకాకుండా పెన్నులకు సంబంధించి మాత్రమే ఉండేటట్టు అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. మనతో పాటు కొంతమంది ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చెప్పండి అమ్మా, ఎవరు ఎగ్జామ్ రాయడానికి వచ్చారు, ఎట్లా ఉంది పరిస్థితి, ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి మీ అబ్బాయి ప్రిపేర్ అవుతున్నారు? 2 ఇయర్స్ నుండి అవుతాను, 2 ఇయర్స్ నుండి అవుతాడు అండి బాబు రాసేది. ఎట్లా ఉంది ఎగ్జామ్కు ఇక్కడికి అంటే ఎగ్జామ్స్ తీసుకొచ్చారు కదా, ఎట్లా ఉంది ఏర్పాట్లు ఇక్కడ అభ్యర్థి అంటే మీ యొక్క అబ్బాయి లోపలికి వెళ్తున్నప్పుడు కానీ ఏర్పాట్లు కానీ మీరు ఎట్లా ఫీల్ అయినారు? ఇంకా ఈ న్యూస్ కోసమే టెన్షన్లోనే ఉన్నాడు. నిన్న మొన్న ఈ న్యూస్ ఇప్పటివరకు ఏమొస్తుందని చూసుకుంటూనే ఉన్నాడు. ఆ టెన్షన్తో వచ్చేసి నిన్న నుండి కూడా ఆ టెన్షన్తో మోషన్ అలా అవుతుంది. అట్లా ఉంది.
చివరి నిమిషంలో ఒక అబ్బాయిని అంటే నిమిషం లేట్ అయింది అని కూడా అలో చేయలేదు కదా. ఆ టైంలో చాలామంది అంటే మీరు అక్కడ ఉన్నారు వాళ్ళు కూడా మీరు కూడా వెళ్ళి గేట్ ఓపెన్ చేయండి అంటూ కూడా అధికారులను బతలాడగారా? బతలాడాము, 1 మినిటే లేట్ అయింది రిక్వెస్ట్. అబ్బాయి మళ్ళీ లోపలికి నిన్న మొన్న టెన్షన్లో హాల్ టికెట్ మళ్ళీ డౌన్లోడ్ చేయడానికి పోయాడు, అందువల్ల లేట్ అయింది. ఎంత రిక్వెస్ట్ చేసినా డోర్ తీయట్లే పాపం. 1 మినిట్ లోపలికి వెళ్ళి బాబు బయటకు వచ్చాడు అంతే, 1 మినిట్. చాలా బాధాకరంగా ఉంది. 3-4 ఇయర్స్ నుండి పకడ్బందీగా దానికోసమే ప్రిపరేషన్ అయిన వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఈ టెన్షన్ చేయబట్టే వాళ్ళు ఏం చూసుకోకుంటారు, పెట్టారు పెట్టారని. అరే గత కొద్ది రోజులుగా కొంతమంది అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు కదా, ఈ నేపథ్యంలోనే వీళ్ళు టెన్షన్ పడ్డారు అనుకోవచ్చా? టెన్షన్లోనే ఏం చూసుకోకుంటారు, ఎగ్జామ్ జరగదు జరగదు అని ప్రతి నిమిషం ఆ న్యూస్ చూసుకుంటూనే ఉన్నారు. మార్నింగ్ నుండి కూడా అదే న్యూస్ చూసుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి వెళ్ళే టైం మాకు కూడా కొంచెం 1 మినిట్ అయితే అందకపో, లైన్ క్లియర్ లేకుండా వేరే సిగ్నల్ దగ్గర నుంచి వచ్చేసరికి ఇంతలే పెట్రోల్ అయిపోయింది. ఈ ఈ లాంగ్ జర్నీలో అందుతాము కావచ్చు అనుకున్నాం, మేము కొండాపూర్ నుండి వచ్చాం. ఓకే, మీరు చెప్పండి ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు మీ యొక్క అయితే జీవో నెంబర్ 29 రద్దు చేయాలి, రీషెడ్యూల్ చేయాలి అంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే మేము చాలా టెన్షన్ పడ్డాం, ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనేది ఒక టెన్షన్లో ఉన్న టెన్షన్ వాతావరణంలో ఉన్నాం. ఈ క్రమంలోనే ఐడి ప్రూఫ్ లాంటివి కూడా మర్చిపోయినట్టు చెప్తున్నారు అభ్యర్థులు అంటూ కూడా ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక నిమిషం లేట్ అయింది, చాలా సంవత్సరాల నుంచి కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి, ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతోనే చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఒక నిమిషం నిబంధన పెట్టడంతో అభ్యర్థి లేట్ అయింది, లేట్ కావడంతో అభ్యర్థి అక్కడ లోపలికి అధికారులు ఆలోచించలేదు అని అంటూ కూడా చెప్తున్నారు. చెప్పండి ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, అంటే ఎగ్జామ్ రాయడానికి వచ్చారు కదా, ఎట్లా ఉన్నది, అభ్యర్థి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, మీకు సంబంధించి ఎవరు వచ్చారు? నాకు సంబంధించి మా అబ్బాయి చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాడండి, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా రాస్తున్నాడు కానీ ఎప్పుడూ రావట్లేదు. ఈసారి మాత్రం కండక్ట్ చేస్తున్నారు, మంచిగా కండక్ట్ చేస్తున్నారు, రాశాడు ఈసారి, ఈ సంవత్సరం మెయిన్స్ వచ్చింది, మెయిన్స్లోకి వెళ్ళాడు. అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఆందోళన జరుగుతున్నాయి కదా, ఆందోళన కామన్ అండి, కామన్ అది, అది ఆందోళన జరుగుతున్నాయి. ఈరోజు కూడా సుప్రీంకోర్టు డిసిషన్ ఇస్తుంది, ఏమవుతుందో ఏమో అని కొంచెం టెన్షన్గానే ఉండేది. సార్ ఓకే, హ్యాట్స్ ఆఫ్ టు యు, బాగా చేశారు. మొత్తానికి చూస్తున్నాం కదా, అయితే గత కొద్ది రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు, అది కొద్దిమంది ఆందోళన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కామన్గా జరుగుతుంటాయి ఆందోళనలు. ఎట్టకేలకు గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే ప్రశాంతత వాతావరణంలో జరిగింది, కానీ ఒక్క నిమిషం నిబంధన వల్ల కొంతమంది అభ్యర్థులు మాత్రం లోపలికి చేరుకోలేకపోయారు. చాలా సంవత్సరాల నుంచి ఎగ్జామ్ ఎప్పుడెప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో దాదాపు 13 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చి మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు కాబట్టి, కాంగ్రెస్ సర్కార్ నిర్వహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలనే తపన చాలామందిలో ఉంటుంది. తల్లిదండ్రులు కూడా కోటి ఆశలతో ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా ఉద్యోగాలు రావాలి, మాకు ఉద్యోగాలు వస్తే మా జీవితం మారుతుంది, మా యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయనే ఆశతో ఎదురు చూస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా మా యొక్క కొడుకు కానీ బిడ్డకు కానీ ఉద్యోగం వస్తే మా జీవిత జీవన ప్రమాణాలు పెరుగుతాయి, అందుకే కష్టపడి చాలా రోజుల నుంచి చదివిపిస్తున్నాం. కానీ ఒక నిమిషం నిబంధన కొంతమంది అభ్యర్థులు అది కూడా చాలా వరకు కూడా వారు ముందే ఏదైతే టీజీపీఎస్సీ ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఖచ్చితంగా 12:30 నుండి 1:30 వరకు గేట్ లోపలికి అభ్యర్థులను ఎంటర్ చేస్తాం, 1:30 తర్వాత ఖచ్చితంగా గేట్ క్లోజ్ చేస్తాం, అభ్యర్థులు ముందుగానే చేరుకోవాలి, అభ్యర్థులకు సంబంధించి ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేస్తాం, ఎట్లాంటి సమస్య ఉన్నా కానీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు కాల్ చేయాలి, కాల్ చేసిన నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి మీకు సహాయక చర్యలు కూడా చేపడతారంటూ కూడా అటు టీజీపీఎస్సీ ఇటు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులు కొద్దిమంది ఒక అభ్యర్థి మాత్రమే లోపలికి లేట్గా రావడం జరిగింది. సికింద్రాబాద్లో అయితే మాత్రం ఒక అభ్యర్థి ఏకంగా గోడ దూకే ప్రయత్నం కూడా చేశాడు, ఎందుకంటే పక్కనే బోయిన్పల్లి ఉంది, బోయిన్పల్లి నుంచి సికింద్రాబాద్కి వచ్చే క్రమంలో కొంచెం లేట్ అయింది, అందుకోసమే నన్ను లోపలికి అలో చేయాలంటూ కూడా పోలీసులను అధికారులను అయితే బతిమలాడుకున్నారు. అయినా కానీ సరే ఖచ్చితంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగవద్దు, గతంలో జరిగినట్టు ఈసారి కూడా జరగవద్దు కాబట్టి
గతంలో బయోమెట్రిక్ పేపర్ లీకేజ్ సంఘటనలు జరిగాయి కాబట్టి అట్లా అంటే ఆ నేపథ్యంలోనే రెండు సార్లు కూడా గ్రూప్స్ అనేది రద్దు అయినాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి పకడ్బందీగా నిర్వహించాలి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు అన్న ఆలోచనతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు ఎవరికి కూడా ఒక నిమిషం లేట్ అయినా సరే లోపలికి ఆలోచన ఈ నేపథ్యంలో ఒక అభ్యర్థి ఆ గోడ దూకడం అయితే జరిగింది. ఆ గోడ దూకిన అభ్యర్థిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన పోలీస్ స్టేషన్ కూడా తరలించడం అయితే జరిగింది. మొత్తానికి గ్రూప్ వన్ ఎగ్జామ్కి సంబంధించి చాలా హై టెన్షన్ రాజకీయ హైడ్రామా మధ్య అయితే ప్రశాంత వాతావరణంలో అయితే గ్రూప్ వన్ ఎగ్జామ్ అయితే జరిగింది. సర్తాజ్, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ హరి.